బిగ్ బాస్ ప్రోమో కూడా రిలీజ్ అయింది నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అవుతుంది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ సారి బిగ్ బాస్ ఏమో ఈసారి కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉండే ఎందుకంటే లాస్ట్ టైం అంత లేదు మొత్తం కొట్టుకోవడం అయినా వాళ్ళకి కంటెస్టెంట్స్ ఒకరికొకరు అండర్స్టాండింగ్ అట్లా ఏం లేదు బట్ వాళ్ళని తీసుకెళ్ళే కంటే బయట వాళ్ళని ఇన్ కేస్ మమ్మల్ని అనే కాదు ఎవరినన్నా ఉంటారు కదా ఎవరికన్నా నార్మల్ పీపుల్ వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకంటే ఒక ఛాన్స్ ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకంటే ఎప్పుడు రొటీన్ రొటీన్ సెవెంత్ సీజన్ వచ్చింది సెలబ్రిటీస్ ని తీసుకెళ్లి పెడతారు వాళ్ళని విన్ చేస్తారు వాళ్ళకి విన్ చేయనా అంటే వాళ్ళు విన్ అయినా అవ్వకపోయినా వాళ్ళకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు నార్మల్ పీపుల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్ కేస్ మాకు లేదా ఎవరికి చాలం ఎవరికి ఉండదండి ఫేమస్ అవ్వాలని సో ఫేమస్ అసలు చాలా మంది ఇంకా పూర్ పీపుల్ ఉంటున్నారు టాలెంటెడ్ పర్సన్స్ ఉంటున్నారు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఉంటున్నారు ఎంత అంటే చాలా మంది నాకు అవకాశం వస్తే బాగుందని చెప్పి కృష్ణానగర్ లో ఎంతమంది ఉంటున్నారు ఇన్ కేస్ ఎవరో ఒకళ్ళు నార్మల్ పీపుల్ లో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకంటే ఒక అవకాశం ఇస్తే చూస్తే నార్మల్ గా సెలబ్రిటీస్ పెట్టట్లే అందుకే ఫ్లాప్ అవుతుంది అన్నట్టు కొంతమంది అంటున్నారు అవును సెలబ్రిటీస్ ని పెడితే అసలు ఎవరికి సెలబ్రిటీస్ పెట్టాలి మేము చూస్తాము రష్మి కావాలి వాళ్ళు కావాలి వాళ్ళు రొటీన్ ఎప్పుడు షోస్ లోనే చూస్తున్నాం ఎప్పుడు వాళ్ళని రొటీన్ గా చూసేదే కానీ నార్మల్ పీపుల్ వాళ్ళకంటూ ఎవరు ఇస్తారండి ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అది ఇప్పుడు ఎవరో ఒకరికి ఇన్ కేస్ ఎవరో ఒకరు వాళ్ళ వల్ల కొంచెం ఒక ఫ్యామిలీ నిలబడింది అంటే ఎవరికైనా హ్యాపీ కదా ఇప్పుడు నాగార్జున గారు కూడా ఉన్నారు అందులో వాళ్ళకే వెళ్తున్నారు ఇప్పుడు వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళకే హెల్ప్ చేస్తున్నారు అది ఎంతవరకు నిజం అనేది తెలీదు అదే లేని వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకా బెటర్ కదా ఒకరికి ఫుడ్ పెడతాం కదా నాగార్జున గారు ఈసారి కొత్తగా ఉంటది ఉల్టా పల్టా ఒక పదం కూడా వాడాల్సి వచ్చింది కుడియడం అయితే అని ఒక డైలాగ్ కూడా వాడాల్సి వచ్చింది ఎలా ఉండబోతుంది అంటే ఉల్టా పల్టా అంటే ఏంటిది కుడియడం అయితే ఎలా ఉంటది కొత్తగా ఉంటా అంటే ఏం మారుస్తారు అనుకుంటారు బిగ్ బాస్ ఈసారి ఏమండి ఏం మారుస్తారంటే ఎప్పుడు వాళ్ళు జస్ట్ గేమ్స్ డిఫరెంట్ గా పెడతారు అక్కడ పర్సన్స్ మారుతున్నారు తప్ప గేమ్స్ అయితే ఏం మారట్లేదు చాలా మంది అనేది ఏంటంటే ఈ బిగ్ బాస్ వల్ల మీరు ఇచ్చే సమాజానికి మెసేజ్ ఏంది పిల్లలతో కలిసి చూడలేకపోతున్నాం అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు అవును ఎందుకంటే వాళ్ళని కపుల్స్ ని తీసుకెళ్తున్నారు వాళ్ళు కెమెరా ముందు కెమెరా వెనకాల ఇంకా సమ్ టైమ్స్ కొన్ని కట్ చేస్తారేమో గానీ ఆ కపుల్స్ ని పెట్టి తీయడం అట్లా కాదు నా ఒపీనియన్ నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచో ఉండేది స్క్రిప్టెడ్ అని ఎందుకంటే అక్కడ క్యామ్స్ ఉంటాయి ఎవరు కాస్ట్యూమ్స్ అని అంత అలా ఈజీగా మేకప్ చేసుకోవడం అంత కుక్ చేసుకోవడం మన ఇంట్లోనే పిల్లలతో అందరితో మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం అక్కడ గేమ్స్ ఆడాలి మేకప్ చేసుకోవాలి రెడీ అవ్వాలి అన్ని టైం టు టైం జరగాలి గొడవలు అవన్నీ ఎలా ఉన్నాయంటే మనం బయట ఫ్రెండ్స్ గొడవ పడితేనే మినిమం 1 మంత్ కూడా మాట్లాడుకో అక్కడ వితిన్ 24 అవర్స్ కూడా అవ్వదు నార్మల్ అవుతారు వెయిట్ చేస్తున్నాం బట్ నా ఒపీనియన్ నాకు నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే నార్మల్ పీపుల్ కి ఛాన్స్ ఇస్తే బెటర్ ఓకే హోస్ట్ గా మళ్ళీ నాగార్జున గారే చేస్తున్నారు కదా లేదు నాగార్జున గారు ది బెస్ట్ అదే కదండి యూట్యూబర్స్ కి వాళ్ళకి నేను అంటుంది ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కాదండి ఇన్కమ్ లేని వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బెటర్ ఎందుకు చూడరు ఇప్పుడు వాళ్ళ లైఫే కదా మనం అక్కడ చూపిస్తుంది స్క్రిప్టెడ్ కాకుండా ఇప్పుడు మనం మూవీస్ లో చూసేది కూడా జస్ట్ మన లైఫ్ లో ఎప్పుడు జరిగేది బట్ వాళ్ళకి సెపరేట్ అంటే సెలబ్రిటీస్ అదే పెడతాం సో నార్మల్ పీపుల్ వాళ్ళని కూడా పెడితే ఏమో కొంతమంది అయినా చూస్తారు కదా ఇప్పుడు నాలాగే వేరే వాళ్ళు కూడా ఆలోచించవచ్చు కదా.